హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారు కదా? అయితే బాగున్నాను. ఇప్పుడు నేను లైవ్లోకి ఎందుకు వచ్చానంటే, నువ్వకులు నన్ను హాయ్ మామ, హాయ్ ముసల్దానా అని పిలిచారు కామెంట్లో. నో ప్రాబ్లం, నేను మామన్నా ఏమన్నా ఏం బాధపడను, సిగ్గుపడను అసలు. కానీ ఇక్కడ పెద్దోళ్ళకి వాల్యూ ఇవ్వండి, ఓకే? ఇక్కడ మన వయసు పెద్దదైనా చిన్నదైనా ఇక్కడ మనం చేసే విధానం ఎలా ఉంటుంది, ఇక్కడ కోవిడ్లో మనకు తెలుసు కదా, ఈ దేశంలో ఎక్కడైనా సరే అదొక ఎంజాయ్మెంట్. ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా గిన్నెలు తోమి 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 తోముతాం, చేతులు చూడండి ఎలా గరిగిపోయినాయో, గరిగ్గైపోయినాయి. అసలు బాగుంటలేదు చేతులు కూడా, నొప్పి వచ్చేసి చేతులంతా గరిగైపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తాం ఏంటో. నన్ను ముసలిదాన్ని అన్నా పర్వాలేదు, కానీ పెద్దోళ్ళకి మాత్రం గౌరవించండి, ఓకే? వయసుని మించి పనులు చేసినా, వయసు మించి ఇంకా పనులు ఏమైనా చేసినా మనల్ని గౌరవించండి ఫస్ట్, ఓకే? ఇక్కడేమో భర్తలకు దూరం అయ్యో కొంతమంది ఉన్నారు, భార్యలకు దూరం అయ్యో కొంతమంది ఉన్నారు ఇక్కడ, అవునా? మనం ఉండేది ఇక్కడ 2 సంవత్సరాలు ఉంటాం మహా అయితే. నేను ఎప్పుడొచ్చినా 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాం, ఎందుకంటే నాకు నా పిల్లలు నా ఫ్యామిలీ ముఖ్యం, ఓకే? అలాగే అందరూ 2 సంవత్సరాలు చేసుకోండి, నిలపండి ఇంటికి కూడా. మా ఫ్రెండ్ వచ్చింది, నవ్వకండి. కాబట్టి నన్ను మామన్నా పర్లేదు ఏమన్నా పర్లేదు, ఓకే? ఎందుకంటే నాకు పాత సాంగ్స్లు ఇష్టం. చాలామంది ఎక్కువ లవర్స్లు గట్టి ఉన్నవాళ్ళు మాత్రం డివైడ్ చేయకండి, లవర్లు ఉన్నవాళ్ళు అసలు డివైడ్ చేయొద్దు, ఓకే? లవర్ లేని వాళ్ళు మాత్రమే నా పక్కన డివైడ్ చేయండి, ఓకే? కాబట్టి నన్ను మామ అన్నా పర్లేదు, ఓకే? పెద్దమ్మ అనండి, ఎందుకు వచ్చింది ఏం పర్లేదు, ఓకేనా? దిక్కులు ఎందుకు చూస్తున్నానంటే, మా ముసలి పిలుతుందేమని చూస్తున్నాను అంతే, ఓకే ఫ్రెండ్స్? అర్థమైందా? దమ్ము ధైర్యం ఉంటే నాలా యాక్టింగ్ చేయండి, ఓకేనా? మనం చేసి యాక్టింగ్ పెట్టి మన పేర్లు పెట్టాలి, ఓకేనా? చేతకన్న మాటలు ఎందుకు అనుకోవడం, మామా ముసలిదానా? నా ఇష్టం, నేను చేసుకుంటాను. పాత వీడియోలు కాకపోతే ఆడమ్మ బావులాంటివి చేసుకుంటాను. నటించడం వచ్చినప్పుడు నా పక్కన డివైడ్ చేసి మేము కూడా నటిస్తాం చూడవే అన్నట్టుగా ఛాలెంజ్ చేసి డివైడ్ చేయండి. అంతేగాని తొక్కల మీటింగ్లు ఎందుకు మనకి, మధ్యలో ఈ తొక్కల మీటింగ్ మనకు అవసరమా? అటుపండు తొక్క తీసి పాడేస్తాను చూడు, అలా కూడా నేను తీను, నవ్వులేస్తాను అంతే, తొక్కను కూడా నవ్వులేస్తాను, ఓకేనా? అసలు చిండిపోతుంది నేను. ఇప్పుడు వర్షం కురుతుంది, ఏం తినాము అర్థం కావట్లేదు. ఏమి లేక పచ్చిమిరగాయలు తినేసాను కారం కారంగా, కొట్టు కూడా దగ్గరలో వెళ్ళి తెచ్చుకున్నామంటే, ఓకేనా? డివైడ్ చేయండి పక్కన, లవర్లు ఉన్న వాళ్ళు మాత్రం చేయొద్దు, లవర్ లేని వాళ్ళే చేయండి, ఓకే? మళ్ళీ మీ లవర్లు ఫీల్ అవుతారు, మళ్ళీ మాలియా రానంటారు, అది తర్వాత మీ ఇష్టం. నా పక్కన లవర్ లేని వాళ్ళు మాత్రం డివైడ్ చేయండి, లవర్లు ఉన్న వాళ్ళు చేశారనుకో అప్పుడు మీ పని ఉంటుంది, మాలి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు తాండ్రే గుర్తుపెట్టుకోండి, దువ్వెట్లేసేస్తారు తర్వాత, ఓకే? అండర్స్టాండ్? ఇంకేంటి మరి చెప్పండి, జాగ్రత్త ఫ్రెండ్స్. నన్ను మామ అంటుంటే నాకు ఎంత బాగుంది, మామని పిలవండి ఇక ఇక నుంచి, నా పేరు మామ. కానీ పెద్దోళ్ళని గౌరవించండి, ఓకే? ఫస్ట్ ఎంత పెద్ద వయసు వాళ్ళు అయినా వాళ్ళ జీవితం ఎవరికి తెలుసు, కన్న కొడుకులు కన్న బిడ్డలు కోడళ్ళు కూతుళ్ళు చూస్తే వాళ్ళకి రోజు పరిస్థితి వస్తుందా? ఎవరమైనా అలాగే ఉంటాం మన ముసలోళ్ళు, అవ్వకుండా ఉంటామా? ఎప్పుడు ఇలాగే ఉంటామా చెప్పు. నువ్వు మామ తాత పెద్దమ్మ అన్న మాత్రన్నా నేను అసలు పిలవను, ఓకే? ఎంత బాగుందా పిలుపు మామ, వినడానికి చాలా బాగుంది. మా అమ్మమ్మ లేదు, మా అమ్మమ్మ చనిపోయింది, ఎవరినన్నా అమ్మమ్మ అందామంటేనేమో ఇక్కడ ఒప్పుకోరు, తాతయ్య అంటేనే ఒప్పుకుంటలేదు, తెలుసా మీకు విషయం? తాతయ్య అన్నా ఒప్పుకోరు ఇక్కడ, ఎందుకంటే మన పిలుపులో లేదు అక్కడ, వాళ్ళకి ఇచ్చి గవర్నంలో మనము విధానంగా నడుచుకుంటాం అంతే, ఓకే? ఇంకేంటి మరి ఏం చేస్తున్నారు, తిన్నారా? తినండి ఏదో ఒకటి.
నేనైతే తిన్నానబ్బా. మామా బాబు ఎంత బాగుందో పిలుపు. డైలాగులు చేయండి, అలా సాంగ్స్ చేస్తుండే సిరాకు వచ్చేస్తుంది నాకు. డైలాగులు నాకు చాలా ఇష్టం. ఎవరన్నా మంచి మంచి పాత డైలాగులు ఉంటే కనుక నాకు ఇన్బాక్స్లో పెట్టండి, నేను చేస్తాను. ఓకే, పాత సాంగ్స్లు నేను చేస్తాను, ఎక్కువ ఇష్టం నాకు. ఓకే, ఇకపోతే పాత సాంగ్స్లు నాకు కనిపించట్లేదు టిక్టాక్లోని. ఎవరన్నా సాంగ్స్లు కానీ యాక్టింగ్స్ కానీ డైలాగులు కానీ ఉంటే ఇన్బాక్స్లో పెట్టండి. ఓకేనా, బాయ్ కుర్రోళ్ళు. ఇంకేంటి మరి, సరే అయితే పక్కనే అంటే ఇకపోతే ఏమీ చెప్పాలి. ఓకే అయితే, మీ ఊర్లో వర్షం పడ్డదా? మా ఊర్లో వర్షం పడ్డది. మేమైతే ఫ్రెండ్ మిరగ బజ్జీ లాస్తుంది తింటాం ఇప్పుడు. ఎవరికైనా కావాలంటే కనుక మా ఊరు వచ్చేయండి, పెడతాము. ఊరు వచ్చేయమన్నాను కదా, ఉత్త చేతులు ఊపుకుని రాకండి. ఓకే, ఒక 5 కేజీలు జీడిపప్పు, ఒక 5 కేజీలు మినప్పప్పు, ఇలాంటివి ఏమైనా ఉంటే పుచ్చుకుని రండి. ఓకే, అప్పుడు బాగా వెచ్చి వెచ్చి వేసుకుని తింటా మా ఇంటికి వెళ్ళి. దేవుడు ఎంత తిండి పోతని ఇచ్చాడు నాకు, అందుకే కామాలు కోబయటికి పంపించాడు దేవుడు. అన్నీ ఉంటాయని ఇక్కడ ఆయన బాగా తినేస్తున్నాను. ఇక్కడ తేరగొస్తే తెల్లవారులు ఏదో అంటారు కదా, దొరికింది ఎలా తినేస్తాను ఇక్కడ తెలుసా. నాకు కావాలంటే అంతే, మనం తినడం చూసుకోవాలి ఫస్ట్, లేదంటే ఇక్కడ పని చేయలేము. ఓకేనా, సరే అయితే బాయ్ ఫ్రెండ్స్. పాత సాంగ్స్ చేయండి, అసలు సినిమా సాంగ్స్లో పాత సాంగ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి చేయండి. ఓకే, లైక్ కొట్టద్దులే, పైకి నెట్టేయండి, పైకి దొబ్బేయండి అంతే. చూస్తున్నారు కదా కొళ్ళు ఎట్టుకుని, ఇలా చూస్తున్నారు పెద్ద పెద్ద కొళ్ళు వేసుకున్నట్లుగా. కొంట్లోని ఏంటో కానీ నలగ పడిపోయింది ఫ్రెండ్స్, కానీ నలగ రావట్లేదు, ఏమైందో తెలియట్లేదు. రాత్రి రీల్ చేసినప్పుడు కాటికి పెట్టుకున్నాను, ఆ కాటికి పెట్టడం వల్ల ఏమన్నా నలకలు ఉన్నాయంటే తెలియదు. ఓకే, కొంట్లో నలకొట్టిపోయింది, కొళ్ళు కనిపించట్లే సరిగ్గా, మసుకు వచ్చేసినాయి కొళ్ళు. మసక మసక సీకటిలో మెల్లె తోట వెనకాల మా పిటేలు కలుసుకో. మా ఫ్రెండ్ నవ్వుతుంది పాట పాడని. సరే అయితే బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాగుంది ఈరోజు వాతావరణం, క్లైమేట్ బాగుంది. ఓకే బాయ్, లవ్ యూ సో మచ్.